హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 7, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. జూన్ 7, 2024లో ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. సో మరి జూన్ 7 ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో మరి జూన్ 7 ఇంపార్టెన్స్ ఏందో చూద్దామండి. ఇది ఈరోజు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం అండి. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన తేదీల్లో మనకి ఒక ఇంపార్టెంట్ ఉంటుందండి, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం. అంటే ప్రతి సంవత్సరం కూడా సో జూన్ 7ని మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం 2024 మన జూన్ 7 ప్రత్యేకత వచ్చేసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని చెప్పేసి అంటాం. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, ఓకేనండి, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, లేదా దీని తెలుగులో మనం ఇక్కడ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం అని చెప్పేసి అంటామండి. ప్రపంచ సో ఆహార భద్రత దినోత్సవం అంటే అందరికీ ఆహారాన్ని అందజేయడం. సో అంతేకాకుండా ఓకేనా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ ఆహారాన్ని అందజేయడం. సో ఇలా ఆహార భద్రత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనే ఒక ప్రధానమైనటువంటి ఇతివృత్తంతోనే సో ప్రస్తుత సంవత్సరం కూడా ఆహార భద్రత దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం అనే ఒక ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ, ఓకేనండి, ప్రిపేర్ ఫర్ ది అన్ఎక్స్పెక్టెడ్ థీమ్ ఏమి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ సంవత్సరం ఫుడ్ సేఫ్టీ అంటే ఆహార భద్రత అవసరమే. సో ఫుడ్ సేఫ్టీ అండ్ ప్రిపేర్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్, ఒక్కోసారి మనం అనుకున్నది కాకుండా ఒక అనుకోనది ఏదైతే మనం అనుకోలేదో అనుకోని దాని గురించి కూడా మనం సంసిద్ధత కావాలి. ఒక్కోసారి ఆహార కొరత రావచ్చు, అలా భద్రతా సమస్యలు రావచ్చు, అలాంటప్పుడు వాటి కూడా సిద్ధం కావాలనే ఇతివృత్తంతో సో ఫుడ్ సేఫ్టీ మరి ప్రిపేర్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ అనే ఇతివృత్తంతో జరిగింది. ఇది మనకి జూన్ 7, 2024లో ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ డేట్ యొక్క ఒక ఇతివృత్తం అండి. అండ్ మరికొన్ని హెడ్లైన్స్ చూసినట్లయితే టెక్నాలజీ పయోనీర్స్ 2024 అంటే ప్రపంచ ఆర్థిక వేదిక అనగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం అని చెప్పేసి అంటామండి. మరి ప్రపంచ ఆర్థిక వేదిక ఓకేనా, టెక్నాలజీ పయోనీర్స్ 2024 అంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక టాప్ స్టార్టప్స్ ఏమున్నాయి, అంకుర పరిశ్రమలు ఏమున్నాయి, ఇలాంటి విషయాలపైన ఒక సంవత్సర నివేదికని తయారు చేయడం జరిగింది ప్రపంచ ఆర్థిక వేదిక. సో కొత్తగా రావడం స్టార్టప్స్, అంకుర పరిశ్రమలు, సో అవి చాలా బహుళ ప్రాచుర్యంలోకి రావడం అండ్ విభిన్నంగా ఇన్నోవేటివ్గా ఉండడం ఆ అంకుర పరిశ్రమలు అనే ప్రధానమైన ఉద్దేశంతో సో ప్రపంచంలో టాప్ ఈ యొక్క స్టార్టప్స్లో మన భారతదేశానికి చెందిన ఒక 10 ఉన్నవి. అందులో మరి టెక్నాలజీ పయోనీర్స్లో అంటే టెక్నాలజీని ముందుకు నడపడంలో లీడింగ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనమిక్ ఫోరం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఈవీఎంల ద్వారా ఓట్లు వేసిన వారు 65.79% అని చెప్పేసి భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది అధికారికంగా. అంటే ఇంకా పోస్టల్ ఓట్లు అంటే వివిధ దేశంలో వివిధ రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా పోస్టల్ ఓట్ల బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా వాటిపైన ఇంకా పూర్తి సమగ్ర సమాచారం రావాల్సి ఉంది. అది అయిన తర్వాత మొత్తం వాటిని ఇన్క్లూడ్ చేసి మనకి ఎంతమంది ఓట్లు వేశారని చెప్పేసి పర్సెంటేజ్ వస్తుంది. ఇప్పటివరకైతే మరి ఈవీఎంల ద్వారా ఈ సంవత్సరం 2024 సాధారణ ఎన్నికలు, 2024 లోకసభ ఎన్నికల సంబంధించిన విషయంలో 65.79% ఓట్లు వేశారు అని చెప్పేసి ఒక నివేదిక రావడం జరిగింది. సో మరి ఒక అంతర్జాతీయ అంశం, భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి ప్రధానంగాల్లో ముఖ్యమైనది. సో మరి ఒక భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 2025-26 ఈ 2 సంవత్సరాల కాలానికి 5 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నిక కావడం జరిగింది. సో వాటిపైన మనం చూద్దామండి. అండ్ అబ్బాస్ స్కాన్ అండ్ షేర్ సర్వీస్ ఫెసిలిటీస్ సో 3 crore ఓపీడీ రిజిస్ట్రేషన్స్ నేషన్ వైడ్ ఒక రికార్డు సాధించడం జరిగింది. అంటే ఆయుష్మాన్ భారత్ అభియాన్, మరి ఆయుష్మాన్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా సో ఆయుష్మాన్ భారత్ అభియాన్లో ఎవరైతే చేరారో ఇది ఒక యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఒక సుమారు 50 కోట్లకు మంది పైగా ఇందులో చేరడం జరిగింది. సో అందరికీ ఆరోగ్యం అనే ప్రధానమైన ఉద్దేశంతో యూనివర్సలైజేషన్ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో భాగంగా సో ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా అందించే కార్యక్రమమే ఆయుష్మాన్ భారత్ అభియాన్. దానిలో భాగంగా 3 కోట్ల మంది ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే ఒక వివిధ ఆసుపత్రులలో ఓపీని ఆ విధంగా తీసుకోవడం జరిగింది నేషన్ వైడ్గా. ఇది ఒక రికార్డు సాధించడం జరిగింది. సో ఇది దీనిపైన చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిఆర్ఎస్ అనే ఒక సంస్థ ఉంది, ఈ యొక్క వార్తల్ని విశ్లేషించే సంస్థ. సో మరి అలాంటి సంస్థ ఒక నివేదిక ఇచ్చింది, 18వ లోకసభ ఎంపీ అభ్యర్థుల సగటు వయసు, సో మరి
50 సంవత్సరాలుగా ప్రకటించుకోవడం జరిగింది అనమాట. సో దానిపైన ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జూలై 1, 2024 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఐపీఎస్ అధికారులకి అండి ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులకి శిక్షణ ఇచ్చే విధంగా కొన్ని పుస్తకాలని తెలంగాణ సమాజ పోలీస్ డిపార్ట్మెంట్ ముద్రించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవండి మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ మనం చూద్దాము ఒక్కొక్కటి ఒక కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ పైన టెక్నాలజీ పయోనీర్స్ 2024. సో ఈ నివేదిక పేరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ పయోనీర్స్ అని చెప్పేసి అంటే టెక్నాలజీ ద్వారా అంటే సాంకేతిక ద్వారా వాళ్ళు సో ఒకరిని వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. ఒక అంకుర పరిశ్రమ ఏర్పాటు చేసి అంకుర పరిశ్రమ ఏర్పాటు చేసిన లక్ష్యం ఛేదించే విధంగా ఉన్నారు, సాధించే దిశలో నడుస్తున్నారు అని చెప్పేసి సో ఒక నివేదిక అనమాట. ఇది రిపోర్ట్ పేరు, టెక్నాలజీ పయోనీర్స్ అనేది నివేదిక పేరు. సో మరి 2024 పేరుతో ఒక ప్రపంచంలోనే ఒక టాప్ 100 స్టార్టప్స్ ఏవి అని చెప్పి స్టార్టప్స్ అండ్ టాప్ 100 అంటే అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి స్టార్టప్స్లో టాప్ 100లో మన భారతదేశం నుండి ఒక 10 స్టార్టప్స్కి చోటు లభించడం జరిగిందండి. 10 స్టార్టప్స్ ఇది ఈ నివేదిక ఇచ్చిన సంస్థ ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి అంటాం. మరి ప్రపంచ ఆర్థిక వేదిక 1971లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ స్విట్జర్లాండ్లోని కలోగ్ని ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థ ఈ యొక్క ప్రపంచ ఆర్థిక వేదిక. క్లాసెస్ క్వాబ్ అనేవారు ఈ యొక్క ప్రపంచ ఆర్థిక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం జనవరిలో మరి ఈ సంవత్సరం కూడా జరిగింది. ఈ సంవత్సరం జనవరిలో జరుగుతుంది. జనవరి 2024లో మరి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరిగింది. రీబిల్డింగ్ ద ట్రస్ట్ అనే పేరుతో ఏదండి రీబిల్డింగ్ ద ట్రస్ట్ అనే పేరుతో అలాంటి సంస్థ మరి ఈ యొక్క టెక్నాలజీ పయనీర్స్ అనే ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. కృత్రిమ మేధలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సో సరికొత్త ఆవిష్కరణలు చేసినటువంటి అగ్రగామి 100 అంకుర జాబితాలో భారతదేశం నుండి 10 అంకురాలకి లేదా 10 స్టార్టప్స్కి చోటు లభించింది అని చెప్పేసి ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది ఒక రిపోర్ట్స్ విషయంలో, ఒక నివేదిక విషయంలో అనే విషయం గమనించండి. సో ఇందులో మన ప్రముఖంగా ఈ పది స్టార్టప్స్లలో మొత్తం 10 మన భారతదేశం నుండి ఒక 10 స్టార్టప్స్ ఆ విధంగా ఎంపిక చేయబడితే కృత్రిమ మేధస్సును ఆ విధంగా ఆధారితంగా సాంకేతికతంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కృత్రిమ మేధస్సు ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారు చేయబడి స్టార్టప్స్లలో కొన్ని పదిట్లలో ఒక 5 చూద్దామండి. ఒకటి నెక్స్ట్ వేవ్ అండి. ఇది మనకి హైదరాబాద్ కేంద్రంగా ఒక ఏర్పాటు చేయబడి ఒక స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైన కోర్సులు అనేది ఒక విద్యార్థులకు అందజేయడంలో ముందుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిరామయ్ అంటే రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేసడానికి ఉపయోగపడే ఒక స్టార్టప్గా నిరామయ్ ఉంది. సర్వం ఏఐ అంటే భారతీయ భాషల వినియోగం గురించి వచ్చినటువంటి ఒక స్టార్టప్. అండ్ క్రాపిన్ ఏంటండి మరి క్రాపిన్ అంటే ఇక్కడ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా వ్యవసాయ సంబంధించిన డాటాని కానివ్వండి, వ్యవసాయంలో సస్యరక్షణ చర్యలపైన కానివ్వండి, ఒక విశ్లేషణ చేసే విధంగా ఈ క్రాపిన్ అని ఒక స్టార్ట్అప్ ఉపయోగపడుతుంది. అండ్ పిక్సెల్ అండి జియోస్పేషియల్ డాటా భౌగోళికమైన సమాచారాన్ని ఒక విశ్లేషణాత్మక అందించడానికి ఉపయోగపడే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనటువంటి స్టార్టప్ అనమాట. మొత్తం ఇట్లా 10 స్టార్టప్స్ అనేది చోటు లభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో ఎందుకు ఇది మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే మన దేశంలో అంటే ప్రపంచంలోనే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. అమెరికా తర్వాత చైనా తర్వాత మన భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నటువంటి దేశం అన్నమాట. ఇప్పుడు 2014లో 100 లోపు ఉన్నటువంటి స్టార్టప్స్ ఈరోజు 2024 నాటికి 105,000కు పైగా ఒక స్టార్టప్స్ అంకుర పరిశ్రమలు మన దేశంలో ఉన్నాయి. మరి 2016లో మన భారత ప్రభుత్వం జనవరి 16న మన దేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని సో ప్రారంభించడం జరిగిందండి. స్టార్టప్ ఇండియా సో ఆ నేపథ్యాన్ని కూడా సో గమనించాల్సిన అవసరం ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ టెక్నాలజీ పయనీర్స్ 2024 జాబితాలో టాప్ 100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారు చేయబడ్డ అంకుర పరిశ్రమలలో
టాప్ 100లో ప్రపంచంలో మన భారతదేశం నుండి ఎన్ని చోట్లు లభించినాయి, అందులో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి, మిగతా ఏవి ఇవి చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ఈవీఎంల ద్వారా అండి, మరి ఈ యొక్క సంబంధించినటువంటి ఈవీఎం సిస్టమ్ ద్వారా మనం ఏదైతే మనం ఇప్పుడు ఓటకును వినియోగించుకుంటున్నామో ఈవీఎంల ద్వారా, మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓట్లు వేసిన వారు 65.79% ఉన్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మనకి ఒక ధృవీకరణ చేయడం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా అండ్ దాన్ని వివిధ దినపత్రికల్లో కవర్ చేయడం జరిగింది. సో ఎలా దీని డేటాను మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మనకి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, March 16, 2024 మనకి 18వ లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడము, 7 దశల్లో మన దేశంలో ఎన్నికలు నిర్వహించడము, 7 దశల్లో మరి జూన్ 4, 2024 సో ఈ యొక్క ఎన్నికల ఫలితాలను విడుదల చేయడం, తర్వాత మనకి జూన్ 6 అండి, అంటే నిన్ననే జూన్ 6, 2024 మనకి భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ప్రధాన ఎన్నికల కమిషన్ అనేటువంటి రాజీవ్ కుమార్ గారు, ఓకేనా, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరండి, రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటుగా ఇద్దరు ఎలక్షన్ కమిషన్స్ ఉంటారు, ఒకరు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ గారు, సో జ్ఞానేష్ కుమార్ గారు, మరొకరు వచ్చేసి మనకి సుఖ్బీర్ సింగ్ సంధు అండి, సుఖ్బీర్ సింగ్ సంధు. సో ఈ ముగ్గురు కూడా ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారు. వీరందరూ కూడా మరి 18వ లోకసభకు ఎవరెవరు ఎంపికయ్యారు, 18వ లోకసభకు ఎంపికైన వారి యొక్క జాబితా ఏంది అని మొత్తం తీసుకెళ్లి భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది మురుముకి సో ఆ నివేదికను సబ్మిట్ చేయడం జరిగింది. తద్వారా March 16, 2024 ఏదైతే మనకి ఎన్నికల కోడ్ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వచ్చిన ఏదైతే ఎన్నికల కోడ్ ఉందో ఆ ఎన్నికల కోడ్ అనేది, ఆ ఎలక్షన్ కోడ్ అనేది అంటే ప్రవర్తన నియమావళి అనేది ఏదైతే ఉందో అది నిన్నటి వరకు కూడా అమల్లో అయింది. నిన్నటి నుండి అంటే జూన్ 6, 2024 నుండి దేశంలో ఎన్నికల కోడ్ ముగిసిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఒక ఈవీఎంల ద్వారా ఓట్లేసిన వారు మన దేశంలో మొత్తం 65.79% వేశారని చెప్పేసి, ఇంకా వివిధ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి, సో కొందరు వికలాంగులు కానివ్వండి, లేకపోతే వయసు ఒక 80 సంవత్సరాలు దాటేవారు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు పోస్టల్ బ్యాలెట్స్ని యూజ్ చేస్తారు. మరి ఈ పోస్టల్ బ్యాలెట్ల సమాచారం ఇంకా పూర్తిగా రాలేదు, అందుకోసమే ఓన్లీ ఈవీఎంల ద్వారా దేశంలో ఈ 18వ లోకసభకి లేదా ఈ సార్వత్రిక ఎన్నికలకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటేసిన వారు వచ్చేసి 65.79% వేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కంపారిజన్ ఎలా ఉందో అండి. సో ఇక్కడ అంటే 2024 సంవత్సరంలో మొత్తం ఎన్ని కోట్ల మంది ఓట్ అంటే మనం గమనించండి, 2024 లోకసభ ఎన్నికల్లో మనకి ఎలిజిబుల్గా ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య వచ్చేసి 96.88 కోట్లు, మరి ఇందులో మరి 65.79% వేశారు అంటే ఇలా ఎంతమంది ఓట్లు వేశారంటే 64.2 కోట్ల మంది, అంటే 64 కోట్ల సుమారు ఒక 200,000 మంది ఓట్లు వేయడం జరిగింది అనమాట. ఇది ఒక మనకు ప్రపంచ రికార్డును సాధించిందని చెప్పేసి చెప్పడం జరిగింది మన ఎన్నికల సంఘం. అయితే ఇంకా తపాలా బ్యాలెట్లు అంటే ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఇంకా రాలేదు, ఇది కలిపితే కొంచెం ఇంకా పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇది 2024 సంబంధించిన విషయం. 2019 అంటే 17వ లోకసభ విషయం మనం చూసినట్లయితే 17వ లోకసభ ఎన్నికలకు ఎంతమంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉండేవారంటే 91.20 కోట్లు, బట్ ఎంతమంది ఓటకు వినియోగించుకున్నారంటే ఇక్కడ చూడండి 60.40% ఒక అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్గా నమోదు కావడం జరిగింది. మరి అప్పుడు 2019లో ఎన్ని కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందంటే ఇక్కడ 61.50 కోట్ల మంది సో ఓటకును వినియోగించుకోవడం జరిగింది. అంటే గతంతో పోలిస్తే ఇక్కడ మనకి 3 కోట్ల మంది ఎక్కువగా ఓటకును వినియోగించుకోవడం జరిగింది, బట్ పర్సంటేజ్ మనకు కొంచెం తక్కువ ఉంది 2019-2024 కంపారిజన్ అనమాట. ఇది మనకి ఈవీఎంల ద్వారా ఓట్లు వేసినటువంటి వారు 65.79%. మళ్ళీ మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, మన భారత ఎన్నికల సంఘం వారు, మన రాజ్యాంగ బద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరింత సమాచారం మనకి ఇచ్చినట్లయితే పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చినాయని పర్సంటేజ్ వచ్చినప్పుడు దానికి మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం అప్డేట్స్లో ఖచ్చితంగా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. భద్రతా మండలి, మన ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఐక్యరాజ్య సమితి ఒక ప్రపంచ శాంతి అనే నేపథ్యంలో ఒక మెయింటైన్ ది వరల్డ్ పీస్ అనే నేపథ్యంలోనే 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి అనేది సో ఏర్పాటు చేయబడింది. మరి ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు మనకు 6 ఉంటే అందులో ఇంపార్టెంట్ ఏంటంటే భద్రతా మండలి అండి. దాన్ని మన ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం అండి, యుఎన్ఎస్సి అంటాం అంటే యునైటెడ్ నేషన్స్
సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క కూర్పు ఎలా ఉంటుందంటే మొత్తం 15 సభ్యదేశాలు ఉంటాయి. ఈ 15 సభ్యదేశాల్లో మనకి 5 దేశాలు అనేది ఇక్కడ శాశ్వత సభ్యదేశాలండి, అంటే పర్మనెంట్ నేషన్స్ అంటాం. మనకు ఇంకొకటి ఏంటంటే వీటిని మనం ఒక ఏమంటామంటే వీటో పవర్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. మిగతా 10 దేశాలను మనం తాత్కాలిక దేశాలు లేదా తాత్కాలిక సభ్యదేశాలు, నాన్ పర్మనెంట్ దేశాలుగా మనం పిలుస్తాం. సో ఈ శాశ్వత సభ్యదేశాలు అనేది వీటో అధికారం ఉంటుంది. సో ఇక్కడ అమెరికా, యూకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రష్యా, తర్వాత ఫ్రాన్స్, ఒక చైనా దేశాలు మనకి ఏమవుతుందంటే ఇక్కడ శాశ్వత సభ్యదేశాలు, పర్మనెంట్ దేశాలు లేదా వీటో అధికారం గల దేశాలు అని చెప్పేసి అంటామండి. ఓకేనా? సో మరి ఇలాంటి నేపథ్యంలో మిగతా 10 దేశాలు ఉంటాయి. ఇవి తాత్కాలిక సభ్యదేశాలు. వీటి యొక్క పదవీకాలం వచ్చేసి 2 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. భారత్ ఇంతవరకు అయితే 8 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా చేసింది. 16 సంవత్సరాలు మనం తాత్కాలిక సభ్యదేశం చేసాం. ఎందుకోసం అంటే ఒక 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 టర్మ్ వచ్చేసి 2 ఇయర్స్ కాబట్టి. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ప్రతి ఒక సంవత్సరానికి ఒక 5 దేశాలు తమ యొక్క సంబంధించిన సభ్యతను కోల్పోతున్న నేపథ్యంలో, సో మరి జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్ అంటే ఇవి మనకి 2023 జనవరిలో జాయిన్ అయినాయి. 2024 డిసెంబర్ నాటికి వీటి పదవీకాలం అవుతుంది. కాబట్టి 2 ఇయర్స్ టర్మ్ అయిపోతుంది. ఏ దేశాలకి? జపాన్ దేశానికి, మొజాంబిక్ దేశానికి, ఈక్వెడార్ దేశానికి, మాల్టా దేశానికి, స్విట్జర్లాండ్ దేశము ఒక ఈ తాత్కాలిక సభ్యదేశంగా అవి ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పదవీకాలం పూర్తవుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అలాంటి నేపథ్యంలో వీటి యొక్క స్థానంలో జపాన్, మొజాంబిక్, ఈక్విడార్, మాల్టా, స్విట్జర్లాండ్ ఈ దేశాల స్థానంలో. సో 2025-26 అంటే 2025 జనవరిలో ఒకటిన ఇవి తమ తాత్కాలిక సభ్యదేశంగా జాయిన్ అయ్యి 2026 డిసెంబర్ 31 వరకు పనిచేసే, అంటే 2 సంవత్సరాల కాలానికి పనిచేసే ఈ యొక్క ఈ తాత్కాలిక సభ్యదేశాలకు ఎన్నిక జరిగిందనమాట ఐక్యరాజ్య సమితిలో. ఇలాంటప్పుడు మనకి ఆఫ్రికా ఖండం నుండి ఒక దేశం తాత్కాలిక సభ్యదేశంగా చేరింది, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుండి ఒక దేశం తాత్కాలిక సభ్యదేశం చేరింది, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ఒక సంబంధించినటువంటి ఒక భాగం నుండి ఒక దేశం చేరింది, అండ్ ఐరోపా ఖండం నుండి 2 దేశాలు ఒక తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నిక కావడం జరిగింది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యొక్క స్టైల్ మారుతున్నప్పుడు. సో ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో 2025-26 ఈ 2 సంవత్సరాల కాలానికి ఒకనా 5 దేశాలు కొత్త సభ్యదేశాలుగా తాత్కాలిక సభ్యదేశాలుగా చేరాయి. ఆసియా విభాగం నుండి ఈ ఆసియా పసిఫిక్ విభాగం నుండి ఏ దేశం చేరింది? పాకిస్తాన్. ఆఫ్రికా ఖండం నుండి ఏ దేశం చేరింది? సోమాలియా. లాటిన్ అమెరికా కరేబియన్ ఒక ఈ సమాజ ప్రాంతం నుండి ఈ భౌగోళిక ప్రాంతం నుండి ఏ దేశం చేరింది? పనామా దేశం. ఐరోపా ఖండం నుండి చేరినటువంటి దేశాలు ఏవి అని చెప్పేసి అన్నప్పుడు డెన్మార్క్, గ్రీస్ అండి. మొత్తం చూడండి, సోమాలియా 1, పాకిస్తాన్ 2, పనామా 3, డెన్మార్క్ 4 అండ్ గ్రీస్ వచ్చేసి ఇక్కడ 5 అనమాట. వేటి స్థానంలో చేరాయి మనకు ఒక ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన సమాచారం అనేది ఉంటుందండి. ఇది భద్రతా మండలికి సంబంధించిన విషయం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ అభియాన్. దీన్ని మనం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి అంటామండి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 2018 సెప్టెంబర్ 23 ప్రారంభించబడ్డ కార్యక్రమమే మరి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. దీని ద్వారానే మనకు ఆయుష్మాన్ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. యూనివర్సలైజేషన్ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. ప్రపంచంలో అతిపెద్ద ఒక దేశ ప్రభుత్వం చేత ప్రపంచంలో అమలు చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమం ఏదంటే అబ్బా అనగా ఆయుష్మాన్ భారత్ అభియాన్. ఇది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో భాగంగా అమలు చేస్తున్నారు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి ఆయుష్మాన్ భారత్ అభియాన్లో, సో మనం ఒక చేరినట్లయితే ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల సో ఆరోగ్య బీమాని సరేనా, ఆరోగ్య బీమాని సరే ఒక కుటుంబానికి నగదురహిత నగదురహిత చికిత్సని మన క్యాష్లెస్ చికిత్సను కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో మరి ఒక ప్రభుత్వం ఇస్తారన్నమాట ఆరోగ్య బీమాని కల్పిస్తారు. ఇలాంటప్పుడు ఇంకా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ అభియాన్లో భాగంగా మనకి 2022 అక్టోబర్లో మరో కార్యక్రమం ప్రారంభమైంది. ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి మారింది. డిజిటల్ మిషన్ అంటే డిజిటల్ మిషన్ అంటే ఏంటంటే ఆయుష్మాన్ భారత్లో మనం చేరిన తర్వాత ఆ సంబంధ హెల్త్ కార్డుతో మనం ఒక మన సంబంధ ఫోన్ నెంబర్తో మనం స్కానింగ్ చేసుకొని ఓ
అవుట్ పేషెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ సర్జరీస్ ఎట్లే కాదు, ఓపీ అంటే కదా అవుట్ పేషెంట్, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకోవడానికి, అనారోగ్యమైనప్పుడు దానికి సంబంధించినటువంటి అవుట్ పేషెంట్ సేవలు కూడా పొందాలనుకుంటుంది అనమాట. అలాంటి అవుట్ పేషెంట్ సేవలు పొందడంలో, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు పొందడంలో ఒక రికార్డు సాధించడం జరిగింది అనేది ఈ యొక్క విషయం అండి. ఇది కూడా మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధారంగా వచ్చిన సమాచారం. ఆయుష్మాన్ భారత్ అభియాన్స్ స్కాన్ అండ్ షేర్ సర్వీస్ ఫెసిలిటేట్స్ 3 crore ఓపీడి రిజిస్ట్రేషన్ నేషన్ వైడ్. అంటే ఓపీ సేవల్ని, అవుట్ పేషెంట్ సేవల్ని పూర్తిగా సర్జరీస్ ఇవే కాకుండా, సో అనారోగ్యం వచ్చినప్పుడు మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ప్రిస్క్రిప్షన్ రాసుకొచ్చి కొన్ని మందులు తీసుకునే విషయం ఏదైతే ఉంటుందో అది అంతవరకు అనమాట. అంటే ఒకటి రెండు రోజులు అలా ఉండకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్కి వచ్చి మళ్ళీ ఇంటికి రావడం అనమాట. అలాంటి సేవలు మనకు అవుట్ పేషెంట్ సేవలు అని చెప్పేసి అంటాం. అలా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో సేవల్లో, సో ఆయుష్మాన్ భారత్ అభియాన్ డిజిటల్ మిషన్ స్టార్ట్ అయిన తర్వాత అక్టోబర్ 2022 తర్వాత మొత్తం ఇప్పటివరకు 3 crore ఓపీడీ సేవలు అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందజేయడం ద్వారా ఒక రికార్డు సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా. ఇందులో మరి ఏ రాష్ట్రంలో ఎక్కువగా అవుట్ పేషెంట్ సేవలు ఆ విధంగా పొందడం జరిగింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ కూడా ఒక లీడ్లో ఉండడం జరిగింది. ఎక్కువగా అవుట్ పేషెంట్ సేవలను యూజ్ చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబాలు. మరి నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు అంటే జాతీయ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఈ విషయం చెప్పడం జరిగింది. సో 3 crore అని చెప్పేసి అందులో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉన్నది, 2వ స్థానంలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట, ఒక ఇంపార్టెంట్గా. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మన నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. సో 18వ లోకసభ 18వ సగటు వయసు 56 సంవత్సరాలుగా 56 ఇయర్స్గా సో మనకి పిఆర్ఎస్ అనే సంస్థ ప్రకటించడం జరిగింది. అంటే ఏంటంటే కొందరు తక్కువ వయసులు ఉన్నారు, ఇప్పుడు మొత్తం కూడా 543 మనకి 543 మంది ఇప్పుడు లోకసభ ఎంపీలు ఉన్నారండి. ఇందులో మనకి కొత్త ఈసారి 280 మంది కొత్తగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు. కొంత 25 సంవత్సరాల వయసు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అత్యధిక వయసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మొత్తం యావరేజ్ వయసుగా చూసినట్లయితే 56 సంవత్సరాలు అండి ఈసారి. అంటే 18వ లోకసభ ఎంపీ అభ్యర్థుల సగటు వయసు ఎంత అంటే 56 ఇయర్స్, 56 సంవత్సరాలుగా నమోదు కావడం చెప్పడం జరిగింది ఒక విశ్లేషణ ద్వారా పిఆర్ఎస్ సంస్థ వాళ్ళు. గతంలో మరి 17 లోకసభ 2019లో ఒక మనకి 17 లోకసభకి ఎంపికైన వాళ్ళలో మనం చూసినట్లయితే అప్పుడు లోకసభ అభ్యర్థుల యొక్క లేదా అప్పుడు లోకసభ ఎంపీల యొక్క సగటు వయసు 59 సంవత్సరాలు కాగా ఈసారి 56 సంవత్సరాలు. ఇందులో కొన్ని రికార్డ్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనకి సమాజ్వాదీ పార్టీ నుండి గెలుపొందినటువంటి పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ వీళ్ళందరూ కూడా మనం గమనించినట్లయితే వీరు పుష్పేంద్ర వీళ్ళందరూ కూడా మనం నేను మొన్నటి క్లాస్లో డిస్కస్ చేసినాం. 25 ఇయర్స్లోనే అంటే 20 సంవత్సరాల వయసులోనే 25 ఇయర్స్లోనే వీరు ఒక 20 సంవత్సరాల వయసులోనే సో ఈ యొక్క లోకసభకు ఎంపిక కావడం జరిగింది. ఈసారి చిన్న వయసులో ఎంపికైన వాళ్ళు వీరన్నమాట, సమాజ్వాదీ పార్టీ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి. అండ్ తమిళనాడు నుండి టీఆర్ బాలు, సో 80+ ఇయర్స్లో ఒక మనకి అతను ఎంపిక కావడం జరిగింది టీఆర్ బాల్ అండి. అంటే కొన్నిటిలో 82 ఇయర్స్ ఇచ్చారు, కొన్నిటిలో 85 ఇయర్స్ సార్ మనకి. అందుకే 80+ ఇయర్స్లో ఎక్కువ వయసులో టీఆర్ బాలు ఒక మనకి తమిళనాడు రాష్ట్రం నుండి డిఎంకే పార్టీ తరఫున వాళ్ళు గెలుపొందడం జరిగింది. మళ్ళీ ఇంకా చూసినట్లయితే వయసు పరంగా 40 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసు వాళ్ళు ఈసారి 18వ లోకసభలో 11% మంది ఉన్నారు. 40 నుండి 55 సంవత్సరాల లోపు వాళ్ళు సో 38% మంది ఉన్నారు మొత్తం సభ్యుల్లో. 55 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు వాళ్ళు 52% మంది ఉన్నట్టు సో మనకి ఇక్కడ పిఆర్ఎస్ అనే ఒక విశ్లేషణ సంస్థ సో ప్రకటించడం జరిగింది. ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోండి. సో ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది, 18వ లోకసభ అభ్యర్థుల యొక్క సగటు వయసు ఎంత అంటే 56 సంవత్సరాలు 56 ఇయర్స్గా సో చెప్పడం జరిగింది 2024 18వ లోకసభ. అదే 2019లో ఎన్నికలు జరిగినటువంటి ఏదైతే 17వ లోకసభ ఉందో వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క లోకసభకు ఎంపికైన అభ్యర్థుల యొక్క సగటు వయసు ఎంత అంటే అది 59 సంవత్సరాలుగా ఉంది. సో ఈ రికార్డ్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక విశ్లేషణాత్మకంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, సో భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయి అంటే ఇక్కడ చట్టాల పేర్లు మార్చడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్, ఒక ఇండియన్ పీనల్ కోడ్ పేరుని భారతీయ న్యాయ సమితిగా మార్చడం జరిగింది. ఒక కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్స్ అని చెప్పేసి అంటే సిఆర్పిఎస్, మరి సిఆర్పిఎస్ అని చెప్పేసి కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్, మరి దీని పేరుని భారతీయ నాగరిక సురక్ష సమితి అని చెప్పి మార్చడం జరిగింది. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేరుని ఎలా మార్చడం జరిగిందంటే ఒక భారతీయ సాక్ష్య అధినియముగా మార్చడం జరిగింది. ఇలా కొత్త పేర్లు వచ్చినాయి.
చట్టాల్లో కొంచెం కూడా మార్పు వచ్చింది, కొన్ని సెక్షన్లు తీసేశారు. ఇలాంటప్పుడు మరి ఒకనా జూలై 1 నుండి, అంటే జూలై 1, 2024 నుండి ఈ యొక్క మారిపోయినటువంటి లేదా కొత్త కొన్ని సెక్షన్లు తీసి కొన్ని సెక్షన్లు యాడ్ చేసినటువంటి ఒకనా ఈ యొక్క ఐపీసీ సిఆర్పిఎస్ ఐఏ స్థానంలో బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఈఏ చట్టాలు రాబోతున్నాయి కాబట్టి దానిపైన అవగాహన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్నటువంటి 90 మంది ఐపీఎస్ అధికారులకి వీరిపైన ఒక అవగాహనని కల్పించడానికి సో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఒక సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అయిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సో రవిగుప్త గారు సో మరి ఒక 2 పుస్తకాలని అండ్ ఒక యాప్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకోసమంటే మరి చట్టాలను అమలు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం జూన్ నెలలో ఉన్నాం, ఒక 1 మంత్ లోపే మనం జూలై 1న మనకి 2024న ఈ యొక్క కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి వాటిపైన ఖచ్చితంగా శిక్షలపైన అవగాహన ఉండాలి సో ఐపీఎస్ అధికారులకి, తద్వారా కింది స్థాయి అధికారులకు కూడా తెలుస్తుందని చెప్పి ప్రధానమైన ఉద్దేశంతో ఆ పుస్తకాలు ఏవో చూద్దామండి. న్యూ క్రిమినల్ లా బుక్స్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడీ రెకనల్ ఆఫ్ న్యూ లాస్ అని చెప్పేసి మరొక పుస్తకం అండి. ఇవి 2 పుస్తకాలు. అండ్ ఇంకోటి ఇంకా యాప్ అనమాట, ఒక యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో వాళ్ళకి మాత్రమే పరిధిలో ఉండేది సో పోలీస్ ఆఫీసర్కి. న్యూ క్రిమినల్ లాస్ అనే ఒక యాప్ను కూడా సో ఈ యొక్క కొత్త చట్టాలపైన క్రిమినల్ చట్టాలపైన అవగాహన గురించి సో ప్రారంభించడం జరిగింది. సో మనకి ఒక ఇంపార్టెంట్గా ఉంటాయండి ఆ పుస్తకాల విషయంలో. ఓకేనా, మనకి ఓడరేవుల విషయంలో సో ఈ ఓడరేవుల విషయంలో వివిధ షిప్స్ వస్తూ ఉంటాయి. ఆ షిప్లలో కంటైనర్స్ని అవి పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో కంటైనర్స్ దించడం మళ్ళీ దానిపైన పెట్టడం జరుగుతుంది. ఇలాంటి విషయంలో ప్రపంచంలోనే ఈ కంటైనర్ పోర్టు, ఇది మనం ఇక్కడ చూసాం కంటైనర్స్ అని చెప్పేసి, ఈ కంటైనర్ పోర్ట్ల పనితీరు సూచిని ప్రపంచ బ్యాంకు విడుదల చేయడం జరిగిందండి. ప్రపంచంలో ఒక టాప్ 20 ఏందని చెప్పేసి రిలీజ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సో మనకి ఒక విశాఖ ఓడరేవు విశాఖ పోర్టు 18వ స్థానంలో నిలిచింది. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేజర్ పోర్టులలో చూసినట్లయితే విశాఖ పోర్టు 4వ స్థానం ఉంది. కంటైనర్ పోర్టులో చూస్తే విశాఖపట్నం ఓడరేవు 18వ స్థానం నిలిచినట్లు కంటైనర్ పోర్ట్ల పనితీరు సూచి 2023-24లో మరి ప్రపంచ బ్యాంకు ఇచ్చినటువంటి సమాచారం అండి, ఒక నివేదిక విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రామసార్ సైట్స్ అండి. సో ఫ్రెండ్స్ మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం మన రీసెంట్గా మనకి జూన్ ఐదునే 2024న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకున్నాం. ఈ సందర్భంగా సో మనకి ఒక ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. ఈ సందర్భంగా సో మనకి రామసర్ కన్వెన్షన్ అనేది మనకు ఉంది. 1971లో ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామసార్ అనే నగరంలో ప్రపంచంలో చిత్తడినేలల సంరక్షణ గురించి చేసుకున్న ఒక ఒప్పందమే రామసర్ కన్వెన్షన్. ఈ రామసర్ కన్వెన్షన్లోకి జాబితాలోకి ఏవైతే ఈ చిత్తడినేలలు చేరుతాయో తద్వారా ఆ ప్రాంతం యొక్క కన్జర్వేషన్ అంటే సంరక్షణ చర్యలు ఎక్కువగా ఉంటే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయి. దాంతోపాటుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు పాల్గొని ఆ ప్రాంతాన్ని రక్షించే అవకాశం ఉంటే సంరక్షణ చేసే అవకాశం. ఇలాంటి నేపథ్యంలో ఒక మన భారతదేశంలో సో మరో 2 రామసార్ సైట్లను ప్రకటించడం జరిగింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా. సో మన దేశంలో అంటే విత్ 2 మోర్ రామసార్ సైట్స్ ఇన్ ఇండియా దెన్ ఇండియా జాయిన్స్ చైనా ఎట్ నెంబర్ 3. అంటే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఇది ఒక ఒకటి మనకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇవ్వడం జరిగింది ఈ సమాచారాన్ని. సో ఓకేనా, భారతదేశంలో ఓకేనా మన ఫిబ్రవరి 2 అంటే చిత్తడినేలల దినోత్సవం జరుపుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డే ఫిబ్రవరి 2 అప్పటి వరకు అంటే మార్చి వరకు అనుకోండి, మార్చి వరకు మన భారతదేశంలో 2024 మార్చి వరకు మన దేశంలో ఉన్నటువంటి రామసార్ సైట్ల సంఖ్య 80 ఉన్నాయి. మన భారతదేశంలో తొలిసారిగా గుర్తించబడే రామసార్ సైట్ అంటే చిల్కా సరస్సు మనకు ఉంటుంది ఒడిచాలు. అయితే మరి ఇలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే నాక్స్ అనే ఒక బర్డ్ శాంక్చురీ ఒక సంబంధించినటువంటి ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒక ఇక్కడంది ఇది నాక్స్ అండ్ నక్టి ఈ బర్డ్ శాంక్చురీస్ అనమాట. ఈ యొక్క సంబంధించినటువంటి ఒకనా ఈ బర్డ్ శాంక్చురీస్లో ఈ బర్డ్స్ని ఆ విధంగా ఒక అక్కడ సంరక్షణ చేసే ఉద్దేశంతో చాలా పక్షులు రావడం ఒక చాలా జాతులు అక్కడ బర్డ్ శాంక్చురీలో ఉండడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క వీరెన్నిటినీ బీహార్లో ఉన్నటువంటి ఈ నాక్స్ ఒక పక్షుల అభయారణ్యాన్ని అండ్ నక్టి
ఎంటి అనే ఒక పక్షుల అభయారణ్యాన్ని ఒక గుర్తించడం జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ జాబితాలో చేర్చడం జరిగింది. మన దేశంలో ఒక రామ్సార్ సైట్గా ప్రకటించడం జరిగింది. సో ఏంటి దీని ప్రత్యేకత అండి, ఈ రెండు కూడా మనిషి ఏదైతే మ్యాన్ మేడ్ రిజర్వాయర్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఈ యొక్క ఇండో గంగాటిక్ ప్లేన్ అని చెప్పేసి అంటాం ఈ ప్రాంతాన్ని. ఈ ఇండో గంగాటిక్ ప్లేన్లో బాగా వీటిని ఒక మానవ నిర్మితమైనటువంటి ఒక రిజర్వాయర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ ప్రాంతంలో. తద్వారా రిజర్వాయర్స్ ఉండడం ద్వారా ఇక్కడ పక్షు జాతులు దాదాపుగా జీవులు అనేది రావడం జరిగింది. ఇది మనకు బీహార్ రాష్ట్రంలోని, సో మరికి ఇక్కడ ఒక బీహార్ రాష్ట్రంలోని జమ్యూ, ఒక బీహార్ రాష్ట్రంలోని జమ్యూ జిల్లాలోని జాజా ఫారెస్ట్ రేంజ్లో ఈ సంబంధించిన నాక్స్ అండ్ నాక్టి ఒక పక్షుల అభయారణ్యాలు ఉండడం జరిగింది. వీటిని గుర్తించడం జరిగింది, రామ్సార్ కన్వెన్షన్ జాబితాలోకి చేర్చడం జరిగింది అన్నమాట. సో మరి దీంతో మన భారతదేశంలో రామ్సార్ సైట్లుగా గుర్తించబడ్డ ప్రాంతాల సంఖ్య, చిత్తన్యాల సంఖ్య 82కు చేరింది. ఎందుకు గతంలో 80, ఈసారి 82 అయినాయి. సో మరో ఇంపార్టెంట్ ఏంటంటే చైనా దేశం యొక్క రామ్సార్ సైట్ సంఖ్య కూడా 82 అండి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ప్రపంచంలో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి దేశాల జాబితాలో యూకే మొదటి స్థానం ఉండగా, మెక్సికో రెండో స్థానం 144తో ఉండగా, అంటే యూకేలో 175 రామ్సార్ సైట్స్ ఉన్నాయి మొదటి స్థానం అత్యధికంగా, మెక్సికో 144 రెండో స్థానం ఉంది. ఇప్పుడు భారత్ మరి చైనా, సో రెండు కూడా ఒక్కొక్కటి 82 చిత్రనీలని గుర్తించడం జరిగింది కాబట్టి ఇక్కడ రామ్సార్ సైట్లని, సో మూడో స్థానం ఉన్నాయి. అందుకే ఇక్కడ చూడండి టైటిల్ ఏమి ఇచ్చారు, విత్ 2 మోర్ రామ్సార్ సైట్స్ ఇండియా జాన్స్ చైనా 8 నెంబర్ 3, అంటే మూడో స్థానం నిలిచాయి. సో మన ఇండియాలో 82 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, చైనాలో కూడా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది 1972 ఫిబ్రవరి 2న జరిగింది. ఇప్పటివరకు మన భారతదేశంతో కలుపుకొని ఈ రామ్సార్ కన్వెన్షన్ జాబితాలో సంతకం చేసినటువంటి దేశాలు, అందులో ఏడైన దేశాలు, ఒక సభ్య దేశాలుగా కొనసాగుతున్న దేశాలు, సో 172 ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామండి, మనకు ఒక స్పోర్ట్స్ అప్డేట్గా ఉంది. ఒక సంబంధించినటువంటి ఒక పెద్ద మన ఫుట్బాల్ క్రీడాకారుడు అండి, ఒకనా ఫుట్బాల్ క్రీడాకారుడు. సో ఈ మధ్యకాలం చాలా పేపర్లు ఇచ్చారు ఈరోజు చాలా. సో ఒక బలహీనమైన ఫుట్బాల్ జట్టుకి బలమైన నాయకుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే బలమైన కెప్టెన్. సో మన భారతదేశం అంటే ఫుట్బాల్లో ఒక ఇప్పుడు ఫీఫా క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడుతూ ఉంది. సో ఈ ఫీఫా క్వాలిఫైయర్స్ మ్యాచ్లో అంటే ఇప్పుడు ఫిఫా కప్ అంటారు, ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఈ ఫిఫా కప్ అని చెప్పేసి అంటాం. మరి ఈ ఫిఫా కప్ సంబంధించిన విషయంలో క్వాలిఫైయర్స్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయి. సో నిన్ననే జూన్ 6, 2024 కోల్కత్తాలో, పశ్చిమ బెంగాల్ కోల్కత్తాలో, సో సాల్టేక్ స్టేడియంలో కువైట్తో ఒక మ్యాచ్ జరగడం జరిగింది, భారత్ వర్సెస్ కువైట్. సో ఈ మ్యాచ్ డ్రా కావడం జరిగింది. ఇది ఎందుకు మనకు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక మ్యాచ్గా మనకు ఉందంటే, సో మనకి సునీల్ ఛెత్రి ఫుట్బాల్కి వేడుకలు పలకడం జరిగింది అధికారికంగా. సో అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి తన వేడుకలు పలుకుతున్నట్లు చెప్పడం జరిగింది. సో సునీల్ ఛెత్రి, మన 1984లో సికింద్రాబాద్లో పుట్టినటువంటి సునీల్ ఛెత్రి. సో తద్వారా మళ్ళీ మోహన్ బాగాన్ అనే ఒక ఫుట్బాల్ క్లబ్కి ఆడడం ద్వారా సో మరి అంతర్జాతీయ గుర్తింపు పొందడం జరిగింది. సో మొత్తం మీద సో మరి అత్యధిక అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడినటువంటి భారత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరని చెప్పేసి అంటే సునీల్ ఛెత్రి అండి. 151 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం జరిగిందండి. ఎంతంటే 151 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 94 ఇంటర్నేషనల్ గోల్స్ అంతర్జాతీయ గోల్స్ చేయడం జరిగింది సునీల్ ఛెత్రి. సో మరి 2005లో భారత్ వర్సెస్ పాకిస్తాన్లో అంటే అప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది. సో ప్రపంచంలోని ఎక్కువగా అంతర్జాతీయ గోల్స్ చేసిన వాళ్ళలో క్రిస్టియానో రొనాల్డో 128 ఇప్పటివరకు అత్యధిక గోల్స్ చేసిన వారు, అండ్ ఆలీదే సో మరి ఇరాన్కి చెందిన వీరు 108 గోల్ చేశారు, అండ్ లియోనల్ మెస్సీ 106 గోల్ చేయడం జరిగింది. సో వీరి తర్వాత సునీల్ ఛెత్రి సో అత్యధిక గోల్ చేసినటువంటి క్రీడాకారుడుగా సో చరిత్రకు ఎక్కడం జరిగింది. సో మరి ఇలా సునీల్ ఛెత్రి ఫుట్బాల్కి సో రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకు ఖచ్చితంగా వీటిపైన ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. ఇవ్వండి మనకి జూన్ 7, 2024 ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.